ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబంధంగా జీవో నంబర్ 25 విరుద్ధంగా చేపట్టడం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు ఎంఆర్సీ ముందు నిరసన వ్యక్తం చేశారు. వివిధ సంఘాల జిల్లా బాధ్యులు నష్టపోయిన ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా తమ అభ్యర్థులను జిల్లా కలెక్టర్ రౌదోయి ప్రాజ శ్రీనివాస్ కు తెలిపామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన సర్దుబాటు చేసిన ప్రక్రియను పునరాలోచించి జీవో నెంబర్ 25 ప్రకారం నియమాలను అనుసరిస్తూ సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్య వేదిక సమన్వయకర్తలు వంగ తిరుపతి, కట్కూరి ముఖేష్, ఎడ్ల శ్రీ చైతన్య, తాటికొండ సంజీవ్ కుమార్, పుష్పల శ్రీనివాసాచారి, కోరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే జూనియర్ టీచర్స్ వితింద మండలంలో ఉంచి సీనియర్ టీచర్ అయినటువంటి నన్ను వేరే మండలానికి పంపించారు. ఈ ఐక్య వేదిక ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను, తిరిగి నా మండలాన్ని చందుర్తి మండలంలో నన్ను అడ్జస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. జరిగినటువంటి మొన్న తేదీ 26/10/2024 రోజున సర్దుబాటు ఉన్నటువంటి అంటే సర్దుబాటు ఉన్నటువంటి ఉపాధ్యాయులను అసంపూర్తిగా అసంబద్ధంగా సర్దుబాటు చేసినటువంటి తీరును జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సర్దుబాటు చేసినటువంటి తీరును ఇలా ముక్త కంఠంతో ఉపాధ్యాయ కార్యాచరణ సమితి ద్వారా 13 మండలాలలో మండల విద్యా వనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అన్ని సోదర సంఘాల నాయకులతోని బాధితులతోని మనం రాజన్న సిరిసిల్లలో చూసినట్టుంటే 238 మంది ఎక్సెస్ టీచర్స్ సర్ప్లస్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం 77 మంది మాత్రమే సర్దుబాటు చేసి ఆ సర్దుబాటులో జీవో నెంబర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 25లో దానికి అనుగుణంగా కాకుండా దాని వ్యతిరేకంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినటువంటి తీరును మేము విమర్శిస్తున్నాము. దానికి ముఖ్య కారణం ఏంటంటే జీవో నెంబర్ 25 ఏం చెప్తుందంటే ఎక్సెస్ ఉన్నటువంటి అంటే పాఠశాలలో విద్యార్థులు లేనటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలకు షిఫ్ట్ చేయాలి, సర్దుబాటు చేయాలి. దానికి అనుకూలంగా కొన్ని నియమాలు కూడా 25 జీవోలు వివరించడం జరిగింది. వితిన్ ద కాంప్లెక్స్ అండ్ వితిన్ ద మండల్ లేదా నియర్ ద మండల్. అలా కాకుండా కొన్ని స్కూళ్ళల్లో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంటే వేమనాడ మండలంలో తిట్టగుంటపల్లిలో 3 టీచర్స్ 62 మెంబర్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా అక్కడ ఒక టీచర్స్ను తీయడం జరిగింది. అంటే ఇవన్నింటినీ మళ్ళీ పునఃపరిశీలించి మరొకసారి ఈ సర్దుబాటు ప్రక్రియను జిల్లా విద్యాధికారి గారు మరియు జిల్లా గౌరవ కలెక్టర్ గారు మళ్ళీ పునః సమీక్షించి చేయాల్సిందిగా మా చందుతి మండల ఐక్య వేదిక ద్వారా ఉపాధ్యాయ ఐక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తామన్నాం.